ఈ రోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, నిన్న అనుకుంట 14 గంటలు అయినట్టుంది, ఇట్లు మీ జాఫర్ సోదరుడు జాఫర్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఎప్పుడు? ఎలక్షన్ ముందు చేశారంటే. ఇది ఎలక్షన్ ముందు చేసిన ఇంటర్వ్యూ కనుక రిలీజ్ అయితే జగన్ అనక 11 కూడా రావు, 1 2 వచ్చును. అన్ని వాస్తవాలని ఈయన ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడం జరిగింది. మీరు కూడా కావాలంటే చూడండి, ఇట్లు మీ జాఫర్ అనుకుంటే చూడండి. ఇది కేవలం ఎంతసేపుల్లో 18 గంటల్లోనే 545,000 మంది చూస్తారు. 18 గంటల్లో 545,000 మంది ఈ ఇంటర్వ్యూని చూడటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఈయన చెప్పిన బ్రీఫ్గా చెప్తానండి, అన్నీ చెప్పను కానీ కొన్ని, అంటే ఎలాగ మీరు కూడా చూస్తారు కాబట్టి చెప్తున్నాను. ఈయన చెప్పిన అన్ని పాయింట్లోకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జగన్ గెలిచిన తర్వాత చాలామందిని మోసం చేసినట్టే తల్లిని చెల్లిని భావన కూడా మోసం చేశాడు గెలిచిన వెంటనే. జగన్ గెలవకముందు షర్మిల గారి దగ్గరికి భారతి రెడ్డి గారు కూడా వచ్చి, నువ్వు ఖచ్చితంగా పాదయాత్ర చేసి తీరాలి, మీ అన్నీని ఎలాగైనా కాపాడాలని ఆవిడని రిక్వెస్ట్ చేసిందట. ఇది రిక్వెస్ట్ చేసిన ఆవిడ ఈ రోజున ఆవిడ రాష్ట్రంలో నుంచే కాదు మొత్తానికే తరిమేయాలని ఇప్పుడు ఎలా ప్రయత్నం ఉందని మీ అందరూ చూస్తున్నారు. అన్నిటికీ మించి జగన్ చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, షర్మిల గారు ఎక్కడైతే తెలంగాణలో పార్టీ పెడతానంటే వద్దొద్దు, అక్కడ పార్టీ పెట్టొద్దు, అక్కడ కేసీఆర్ ఉన్నాడు, నా ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి నువ్వు కేసీఆర్కి ఎదురు వెళ్ళొద్దు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడని క్లియర్గా అయిన బైబిల్ మీద చేసి మరీ చెప్పాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి తలొంచేది ఎవరికి ఉంచుతున్నాడు, ఎందుకు ఉంచుతున్నాడు? కేవలం తన ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కేంద్రానికి తలొంచింది ఆస్తుల కోసమే, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి తలొంచింది ఆస్తుల కోసమే. ఆస్తుల కోసం అడ్డమైన మార్గాల్లోనూ ఆస్తులు సంపాదించడం ఎందుకు? ఇలాగ అడ్డమైన వాళ్ళ దగ్గర రాష్ట్రాన్ని తలవంపులు తెచ్చేలాగా అడ్డమైన వాళ్ళ దగ్గర కాళ్ళకి ఇచ్చేయటం ఎందుకు? తన సొంత చెల్లి విషయంలో ఇంత క్రూరంగా బిహేవ్ చేశాడని సొంత బావ వచ్చి చెప్తున్నాడు. ఇక సొంత చెల్లి అయితే ఎప్పటి నుంచో చెప్తుంది అనుకోండి. కానీ ఈయన చెప్పిన మాటలు మాత్రం చాలా, అంటే జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలించే విషయాలు చెప్పాడు. అవన్నీ నేను చెప్తే మీరు ఆ ఇంటర్వ్యూ చూడరు కాబట్టి నేను చెప్పట్లే. ఇట్లు మీ జాఫర్ అనే ఆ ఇంటర్వ్యూ మీరు చూడండి. బ్రదర్ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పటిదాకా చూడని కోణాన్ని ఆయన అందులో రివీల్ చేశాడు. ఇంట్లో ఉన్నవాళ్ళందరూ వద్దు బాబు, ఇలాంటి వాడు, ఇలాంటి అన్నొద్దు, ఇలాంటి కొడుకొద్దు, ఇలాంటి బావొద్దు అని చెప్తా ఉంటే, మరి ఇప్పటికి ఇంకా వైసీపీలో ఉన్నవాళ్ళు మరి ఇంకా మేము వైసీపీ జెండా మొత్తం అని ఓ పదో పరకో తిరుగుతున్నారంటే ఇంక మిమ్మల్ని ఏమనాలరా బాబు? కెమెరా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మెయిన్ మ్యాటర్లో మాట్లాడలేదు. నేను అనుకున్నదంతా నేను చెప్పట్లేదు ఈ లైవ్లో, కానీ మీరు చూడండి. మళ్ళీ ఇది సెట్ అయినండి, మళ్ళీ ఇంకో లైవ్లోకి మీ ముందుకు వస్తాను. టాపిక్కి వెళ్తే, నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో తెలుసండి? నేను మొన్న కూడా చెప్పాను, అసలు ఈయన ఇప్పుడు ప్రజెంట్ అయితే అమెరికాలో ఉన్నారు. మరి దక్షిణ అమెరికాలో ఉన్నారా లేకపోతే ఇంకొక అమెరికాలో, ఉత్తర అమెరికాలో ఉన్నారా తెలియదు, కానీ వెళ్ళిన ప్రతి చోట పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులని, నాదెండ్ల ఆయన ఉన్నాడు కదండి, ఆయన పేరు ఏం పేరు, నాదెండ్ల మనోహర్ కాదు, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఎవరో ఉన్నారు ఆయన పెద్ద ఆయన, వీళ్ళందరినీ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టండి, 3 సిలిండర్లు కూడా ఇచ్చేస్తున్నారు. సిఇఓ ఆఫ్ ఈ బాబో, ఈ పేరే భయంకరంగా ఉందండి. ఇది ఏమండి, వీళ్ళందరినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి కంప్యూటర్ యుగం రాబోతుంది, మన వాళ్ళందరూ కూడా ముందుగా రెడీ అవ్వాలని చెప్పి ఆయన హైటెక్ సిటీ కట్టి మన వాళ్ళందరినీ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్లోనే ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఈవేళ కొన్ని లక్షల మంది అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ట్రెండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాబోయే భవిష్యత్తు అంతా కూడా ఏఐ మీద ఆధారపడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనయుడైన లోకేష్ గారు ఏఐ మీద పెట్టారు టార్గెట్. రాబోయే కాలంలో దీనికి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇక్కడున్న మన విద్యార్థులకి సరైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు భవిష్యత్తును తీర్చిదిద్దొచ్చు అని దాని మీద పెట్టారు. టెస్లా కంపెనీ వాళ్ళు గెలిచారు. ఈయన చూడండి, జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళాడు ఒకసారి, వాళ్ళు ఇంగ్లీష్లో ప్రశ్నలు అడుగుతున్నాడని భయపడిపోయి మళ్ళీ సెకండ్ టర్మ్ వెళ్ళలేదు. ఇంకా ఊరే బాబు ఎందుకు వెళ్ళలేదని మీరు దావోస్ అని అడిగితే మా కోడిగుడ్డు మంత్రి సలీట్ ఎత్తుందండి అక్కడికి వెళ్తుంటే, సలీట్ ఎత్తుంది కాబట్టి మేము వెళ్తలేదన్నాడు. ఏంటో చలికి భయపడి ఆంధ్రాకి పెట్టుబడులు తీసుకురాకుండా కూర్చుంటారా? ఎలా తిరుగుతున్నారు చూడండి వీళ్ళు. ఇక్కడేమో ఇండియాలో ఉన్న అందరినీ చంద్రబాబు నాయుడు గారు కలుపుతూ ఉంటారు, ఈయన వెళ్ళి ఫారిన్లో ఉన్న అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల్ని
అదే పని మీద ఉన్నారండి. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. ఇలాంటి నాయకులు కదండి కావాలి. రేపు పొద్దున మన రాష్ట్రానికన్నా దేశానికన్నా కూడా ఇలాంటి నాయకులే కావాలి. ఇది చూడండి ఎలాంటి డెలిగేట్స్తో మాట్లాడడం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మీటింగ్లు ఎవరితో పెట్టివాడంటే బోర్గడ్డ అనిల్లు, లేకపోతే కొడాల నాని, సజ్జల పిల్ల సజ్జల గాడు, ఇంకొక వ్యూహకర్తలు వీళ్ళందరితో మీటింగ్ పెట్టి చంద్రబాబుని ఎలా తిట్టాలి, లోకేష్ని ఎలా తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాలి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎలా తిట్టాలి, ఈ మీటింగులు పెట్టేవాడు జగన్. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలి ఒకటే పని ఉంది ఇంకా వాళ్ళు కక్ష తీర్చుకునే పరిస్థితి కూడా లేదు. కక్ష తీర్చుకుందాం, మమ్మల్ని ఇంతకుముందు ఇలాగ అన్నారు కాబట్టి మమ్మల్ని జైల్లో పెట్టిన వాళ్ళు జైల్లో దోసేద్దాం, మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేద్దాం, ఏమీ లేదండి వాళ్ళ దగ్గర. రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు. కానీ వీళ్ళ మీద ఇంకా ఇప్పటికింకా దుష్ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి నాకు తెలిసి అందరి ముఖంలో ఒక్కో ముఖం ఒక్కో దేశంలో ఉంది. కొరియా ముఖం ఉంది, ఇంగ్లీష్ ముఖం ఉంది, ఏమండి శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత ఈక్వినెక్స్ డేటా సెంటర్ కేంద్రం కార్యాలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డేటా సేవలు కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌశిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎల్ఎన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని డేటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించి ఈక్వినెక్స్ ఏపీకి రావాలని ఆహ్వానించాను. చూడండి ఎలాంటి కంపెనీలను ఆహ్వానిస్తున్నారు వీళ్ళు. ఫాల్కనెక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటెలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యూటిలిటీ వెహికల్ డ్రైవర్లెస్ క్యాబిన్ ట్రక్ను శాన్ ఫ్రాన్సిస్కోలో సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మెల్పిటాస్ మేయర్ కార్మెన్ మెంటనోలతో కలిసి ఆవిష్కరించాను. బోసన్ సంస్థ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యాను. ఆంధ్రప్రదేశ్లోని తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆంధ్ర సొల్యూషన్ ప్రతినిధి జోయల్ వివరించారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్ డెమోను ప్రదర్శించారు. ఫాల్కనెక్స్ ప్రతినిధులు తమ సంస్థ సిరీస్ ఏ స్టార్టప్లతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోల్ని వివరించారు. అంటే డ్రైవర్ ఉండడట, అందులో ఎలక్ట్రిక్ లైట్ యూటిలిటీ వెహికల్ అట, క్యాబిన్ ఏంటది డ్రైవర్లెస్ క్యాబిన్ ట్రక్, డ్రైవరే లేకుండా దూసుపోద్దటది ట్రక్. అలాంటి ట్రక్స్ ఆ కంపెనీలకు సంబంధించినవి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని యువనాయకుడు లోకేష్ గారి ప్రయత్నాలు మీరందరూ గమనించాలి. ఎవడో బుద్ధి లేని అదవా గడ్డి తినే అదవా ఇప్పటికింకా మనల్ని విమర్శిస్తూ ఉంటారు, లోకేష్ గారిని విమర్శిస్తూ ఉంటారు. అవన్నిటిని కూడా మనం ఇలాంటివి వాస్తవాలు చూసైనా తెలుసుకోవాలండి. టెస్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఈయన విజిట్ చేయడం జరిగింది. టెస్లా వాళ్ళతో కూడా ఆయన మాట్లాడాడండి. ఇదిగో ఈయన నేను చెప్పింది సత్యనాథెండ్ల, సత్యనాథెండ్ల ఇది వరల్డ్ ఫేమస్ ఈయన. వారితో కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం చర్చించడైంది వెళ్ళి. అలాంటి లోకేష్ గారి మీద ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా వైసీపీ పేజీల్లో తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు తప్పుడు యాదవ్లు.